హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి శైలేంద్రతో పాటు వెళ్తూ బుజ్జి దగ్గరికి వస్తాడు కదా. బుజ్జికి విఆర్ రింగ్ని ఇచ్చి అండ్ డబ్బులున్న సూట్ కేస్ని ఇచ్చి, నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకో, ఇది తీసుకువెళ్ళి మేడం గారికి ఇవ్వు, ఈ రింగ్ ఇచ్చాక మేడం గారు నిజాన్ని నిర్ధారించుకుంటారు, ఇది మాత్రమే కాకుండా నేను ఆ శైలేంద్ర సార్ దిగిన ఫోటోని కూడా మేడం గారికి చూపించు, అప్పుడు తర్వాత మేడం గారు ఏం చేయాలో ఆవిడకి అర్థమవుతుంది, త్వరగా వెళ్ళు, కానీ ఈ విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పొద్దు, నేను శైలేంద్ర సార్తో వెళ్తున్న విషయం ఎవరితో చెప్పొద్దు అని చెప్పి ఇంకా అలా రిషి అయితే శైలేంద్రతో పాటు వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా వసుధార ఆలోచిస్తూ ఉంటుంది ఆ గిఫ్ట్లో ఏమి ఉందా అని చెప్పి గిఫ్ట్ ఓపెన్ చేయాలని. ఇంకా అలా వసుధార గిఫ్ట్ వైపు చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి బుజ్జి ఇంటికి వస్తాడు. నానమ్మా నానమ్మ అని చెప్పి ఇంకా బుజ్జి సూట్ కేస్తో ఇంటికి వస్తాడు. వెంటనే రిషి వాళ్ళ నాన్నమ్మ బయటికి వస్తుంది. ఏంట్రా ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, ఇదిగో ఈ సూట్ కేస్ని జాగ్రత్తగా దాచిపెట్టు, రేపు మనం హాస్పిటల్కి వెళ్ళాలి, నీకు కావాల్సిన ఆపరేషన్ చేయించాలి, సరేనా అని అంటాడు బుజ్జి. ఏంట్రా అంటే ఈ సూట్ కేస్లో డబ్బుందా, ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుండి వచ్చిందిరా మీకు అని అడుగుతారు రిషి వాళ్ళ నాన్నమ్మ. అబ్బా ముసలి, ఇప్పుడు అవన్నీ నీకెందుకు, రిషి అన్నా సారీ రంగా అన్నా వస్తానని చెప్పాడు, కొద్ది రోజులు ఏదో ఊరికి వెళ్తున్నాడు, అందుకే ఈ డబ్బుని జాగ్రత్తగా ఉంచమని చెప్పాడు, నీకు ఆపరేషన్ చేయించమని చెప్పాడు. మేడం గారు రంగా అన్నయ్య ఇవ్వమన్నాడు, తీసుకోండి అని చెప్పి విఆర్ రింగ్ని బుజ్జి అయితే వసుధారకి ఇస్తాడు. ఆ రింగ్ను చూసిన వసుధార ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కనిపించకుండా పోయిన రింగ్ రిషి సార్ మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు అంటే డౌట్ లేదు, ఖచ్చితంగా ఖచ్చితంగా రిషి సరే, ఈయన రంగా కాదు రిషి సరే, ఇలా కావాలని నటిస్తున్నారు అని వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేడం గారు అది మాత్రమే కాదు, ఆగండి మీకు ఒక ఫోటో చూపిస్తాను అని బుజ్జి ఇంకా అలా రిషి అండ్ శైలేంద్ర దిగిన ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన వసుధార ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అలా ఇంకా ఫోటో వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇతను రిషి సార్ని ఎప్పుడు కలిశారు అని అడుగుతారు. మేడం గారు ఒక్క నిమిషం అని పక్కకు తీసుకువెళ్ళి, మేడం గారు ఈయనే రిషి సార్ని ఏదో ఊరికి తీసుకువెళ్ళారు, మా రంగాన్నతో ఏదో పనుందంట, అందుకే ఆయన చాలా డబ్బు ఇచ్చి రంగా అన్నం తీసుకువెళ్ళాడు, ఈ విషయం ఎవరితో చెప్పొద్దన్నాడు, కానీ మీరు కంగారు పడతారని మీతో చెప్తున్నాను, ఈ విషయం ఎవరితో చెప్పకండి అని అంటాడు బుజ్జి. అయితే డౌటే లేదు, ఖచ్చితంగా రిషి సార్ కావాలనే ఇక్కడ రంగాగా నటిస్తున్నాడు, కానీ సార్ ఎందుకు అలా నటిస్తున్నారో నాకు కారణం ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు, ఎలా తెలుసుకోవాలి అని ఆ గిఫ్ట్ వైపు చూస్తుంది. ఇంకా వెంటనే గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది వసుధార. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే వసుధార రిషికి సంబంధించిన గోళీల బాటిల్ ఉంటుంది కదా, ఆ గోళీల బాటిల్ అండ్ నెమలి పించం ఇవన్నీ ఆ గిఫ్ట్ బాక్స్లో ఉంటాయి. సార్ నాకు తెలుసు సార్, మీరు ఎంతలా ముసుగు వేసుకున్నా మీ ముసుగు వెనకున్న అసలైన మనసు నాకు తెలుసు సార్, మీరు రిషి సరేనని నాకు తెలుసు, నా మనసు ఎప్పుడు నాకు అబద్ధం చెప్పదు అని వసుధార చాలా ఎమోషనల్గా ఆ గోళీల బాటిల్ వైపు ఆ నెమలి పించం వైపు చూస్తూ ఉంటుంది. దాని లోపలే ఒక లెటర్ కూడా దొరుకుతుంది వసుధారకి. వెంటనే ఓపెన్ చేసి ఆ లెటర్ చదవడం స్టార్ట్ చేస్తుంది వసుధార. వసుధార నేను రిషిని, నువ్వు నమ్మిందే నిజం, నేను ఇక్కడ రంగాగా నటిస్తున్న రిషిని, నేను ఏ రోజైతే మన కాలేజ్ యూత్ ఫెస్ట్ అని బయలుదేరానో ఆ రోజు చక్రపాణి మావయ్య నేను బయలుదేరినప్పుడు కొంతమంది రౌడీలు నాపై అటాక్ చేశారు, ఆ టైంలో నేను ఆ రౌడీల చేతికి చిక్కుకున్నాను, తర్వాత కాస్త ఓపిక చేసుకొని ఆ రౌడీలతో పోరాడి మళ్ళీ పారిపోవాలి అనుకున్నాను, అదే టైంకి నన్ను ఒక వ్యక్తి కాపాడాడు, తనే రంగా, తను నన్ను కాపాడి ఆ రౌడీల నుండి నన్ను రక్షించాడు, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు కావాల్సినవన్నీ అతను చూసుకున్నాడు, అప్పుడే నేను అతని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సార్ నా పేరు రంగా, ఇదిగోండి ఇదే నా ఫ్యామిలీ, నాకు నా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం, అమ్మా నాన్న చనిపోయాక
చిన్నప్పుడు మా నాన్నమ్మ నన్ను ఎంతో గారవంగా ఎంతో హ్యాపీగా పెంచింది. కానీ నేను ఒక తప్పు చేయడం వల్ల ఊరి నుండి బయటికి వచ్చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకున్నాను. కానీ మనుషులు అంటేనే సహాయం చేయాలి, మీరు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి సహాయం చేయాలని మా నాన్నమ్మ చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. అందుకే మీకు సహాయం చేస్తున్నాను సార్ అని చెప్పి రంగా మంచితనాన్ని అర్థం చేసుకుంటాడు రిషి. ఇంకా ఒకరోజు అలా రిషి నిద్రపోతూ ఉంటాడు. కావాలనే పాపం రౌడీలందరూ వచ్చి రిషిని వెతుకుతూ ఉంటాడు. ఇతను చూడ్డానికి చాలా మంచి సార్లా ఉన్నారు, ఇతన్ని ఎలా అయినా కాపాడాలి అని పాపం రంగా రిషికి ఉన్న షర్ట్ తీసి తను ఆ షర్ట్ వేసుకొని రిషి ఒక చిన్న గదిలో ఉంటే వాడు రౌడీలని డైవర్ట్ చేయడానికి అటువైపుగా రిషి షర్ట్ వేసుకొని పరిగెడతాడు రంగా. ఇంకా అలా పరిగెట్టేసరికి ఆ రౌడీలు ఆ షర్ట్ ఉంది కాబట్టి రంగానే రిషి అని భ్రమపడి పాపం రంగా వెంటపడి రంగాని చంపేస్తారు. సేమ్ అవే ఆనవాళ్ళు, అవే టీషర్ట్, ఇటువైపు అవే వస్తువులు కరెక్ట్గా ముఖుల్కి దొరుకుతాయి. కాబట్టి టీషర్ట్ అండ్ దానిపై ఉన్న బ్లడ్ మార్క్స్ అవేని రిషివి కాబట్టి చనిపోయింది రిషి అని కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ నా కోసం, నేను బ్రతకడం కోసం రంగా తన జీవితాన్ని త్యాగం చేశాడు. నన్ను కాపాడడం కోసం నాలా వాళ్ళని భ్రమపెట్టి తను చనిపోయాడు. కాబట్టి అలాంటి గొప్ప మనసున్న వ్యక్తికి నేను ఏదో ఒకటి చేయాలి, నేను నా రుణాన్ని తీర్చుకోవాలని రంగాగా మారాను వసుధారా. రంగాగా ఈ ఇంటికి వచ్చాను, చిన్ననాటి అప్పుడే దూరం అయ్యాను కాబట్టి నేనే రంగా అని సరోజ పూర్తిగా నమ్మింది. కానీ నా బిహేవియర్ చూసి, నా నడవడిక చూసి నాన్నమ్మకి డౌట్ వచ్చింది. వెంటనే నన్ను నాన్నమ్మ గారు అడిగారు, నువ్వు నిజం చెప్పు బాబు, నువ్వు నా రంగావి కాదు కదా అని చెప్పి ఒకరోజు నన్ను అడిగారు. అవును బామ్మగారు, నేను మీ రంగాని కాదు, కానీ ఏ కష్టం వచ్చినా మిమ్మల్ని ఆదుకోవడానికి నేనున్నాను, ఇకపై నేనే మీ రంగాని అని చెప్పి నేను నాన్నమ్మకి మాట ఇచ్చాను. అందుకే వాళ్ళ ముందు నువ్వు నాకు కనిపించినా, నువ్వు నన్ను రిషి సరే అని చెప్తున్నా, నేను ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేకపోయాను వసుధారా. కానీ నువ్వు చెప్పిందే, నువ్వు నమ్మిందే, నీ మనసు చెప్పిందే నిజం. నేను నీ రిషినే, నే మన రిషిదారుల బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటూనే ఉంటుంది వసుధారా, ఉంటూనే ఉంటుంది. అయిన వాళ్ళే బంధువులే కర్కసంగా చంపి పదవి దక్కించుకోవాలని చూశారు. కానీ ఏమీ సంబంధం లేని రంగా నా కోసం చచ్చిపోయాడు. కాబట్టి రంగాలా నేను మారాను. కానీ ఇప్పుడు నా డీబీఎస్టీ కాలేజ్, తాతల నాటి నుండి వస్తున్న నా డీబీఎస్టీ కాలేజ్ ప్రమాదంలో ఉందంటే నేను తట్టుకోలేను వసుధారా. కాబట్టి నేను కాలేజ్కి వెళ్తున్నాను, రంగాగా వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక నేను చేయాల్సినవి చేస్తాను, కానీ నువ్వు కూడా చేయవలసిన పనులు చేయాలి వసుధారా అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. అదంతా చదివిన వసుధారా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. వసుధారా తన కన్నీళ్ళను తుడుచుకుంటూ, రిషి సార్, ఇన్నాళ్ళు మీరు ఒక గొప్ప లెక్చరర్గా గొప్ప ఎండీగానే ఉన్నారు, ఇప్పుడు ఒక మంచి మనిషిగా కూడా మీరు నిరూపించుకున్నారు. మీకోసం ఆయన ప్రాణాలు ఇచ్చారని తన కోసం మీ జీవితాన్ని ఇవ్వాలనుకున్నారు. మీరు నిజంగా నిజంగా జెంటిల్మెన్ సార్, మీరు చాలా గ్రేట్ సార్ అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అలా ఇంకా వసుధార వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తుంది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే అలా పాపం పని చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటుంది. వెంటనే వెళ్ళి వాళ్ళ నాన్నమ్మని హక్ చేసుకుంటుంది పాపం వసుధార. ఏమ్మా ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదు బామ్మ, నేను వెంటనే సిటీకి బయలుదేరాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది వసుధార. ఎందుకమ్మా, ఇప్పుడు ఏమైంది, రిషి రంగా తిరిగి వచ్చాక వెళ్ళు అని అంటారు. లేదు బామ్మ, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుంది వసుధార. సరే అమ్మా నీ ఇష్టం అని అంటారు. ఇంకా అలా అయితే తన వాళ్ళ నాన్నమ్మ రంగా వాళ్ళ నాన్నమ్మ ఇంకా వసుధార అయితే డ్రెస్సెస్ అండ్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా రిషిని శైలేంద్ర జగతి మేడం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా అలా ఇంటికి అడుగుపెట్టగానే రిషి తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జగతి మేడం తనని కలవడానికి వచ్చినప్పుడు కానీ మహేంద్ర ఒకసారి అలిగి రిషిని నుండి వదిలి వెళ్ళిపోయినప్పుడు రిషి ఆ ఇంటికి వచ్చిన విషయాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ పాపం రిషి కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. కానీ అది బయటకి కనిపించనివ్వకుండా కవర్ చేసేసుకుంటూ ఉంటాడు రిషి. ఇంకా అక్కడ జగతి మేడం ఫోటోకి దండ వేసింది, పెద్ద ఫోటో ఉంటుంది. ఆ ఫోటో దగ్గరికి రిషిని తీసుకువెళ్తాడు శైలేంద్ర. ఈవిడే జగతి మహేంద్ర భూషణ్, రిషి వాళ్ళ అమ్మ, అంటే నీకు అమ్మ అని అంటాడు శైలేంద్ర. ఈ మేడం గారు చూడ్డానికి చాలా మంచివారిలా గొప్పవారిలా ఉన్నారు అని అంటాడు రిషి. నువ్వు చెప్పింది నిజమే,
చాలా మంచిది మా పిన్ని, చాలా చాలా మంచిది. కానీ పాపం దేవుడు మా పిన్నిని కూడా అర్ధాంతరంగా పైకి తీసుకువెళ్ళిపోయాడు అని అంటాడు శైలేంద్ర. ఈ మేడం గారు ఎలా చనిపోయారు సార్ అని అడుగుతాడు రిషి. అంటే ఎవరో శత్రువులు, మా పిన్ని ఎండినిగా బాగా చేస్తుందని, కాలేజీని బాగా చూసుకుంటుందని తన్ని షూట్ చేసి చంపేశారు. వాళ్ళెవరో ఇప్పటికీ తెలీదు అని అంటాడు శైలేంద్ర. ఓ అవునా, పాపం అని రిషి. పాపం ఇంకా శైలేంద్ర అని తెలిసిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇదే నీ ఇల్లు జగతి మేడం, మీ అమ్మ. ఇదిగో ఈ ఫోటో చూడు, ఈయనే మహేంద్ర భూషణ్, ఈయన మీ నాన్నగారు. వీళ్ళందరూ డిబిఎస్టీ కాలేజ్లో బోర్డ్ మెంబర్స్. ఇదిగో మా డాడ్ పెదనాన్న, మీ పెద్దమ్మ దేవయాని, తనకి నువ్వంటే ఎంతో ఇష్టం అని ఇంకా మొత్తం చెప్తాడనమాట రిషి గురించి. రిషికే శైలేంద్ర, రిషి చాలా మంచివాడు, ఎన్నో మంచి పనులు చేశాడు. ఎప్పుడు కాలేజ్ గురించి, స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు తన సుఖం కాకుండా ఎదుటి వాళ్ళ సుఖం గురించి ఆలోచిస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ అని, డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ అని ఎన్నో 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 ప్రాజెక్ట్స్కి సృష్టికర్త. డిబిఎస్టీ కాలేజ్ని 1 పొజిషన్లో నించోపెట్టిన రారాజు అని ఇంకా రిషి గురించి చెప్తూ ఉంటాడనమాట శైలేంద్ర. ఇంకా రిషి అలా వింటూ ఉంటాడు. రిషి ఎక్కువగా మాట్లాడడు, రిషి చాలా తక్కువగా మాట్లాడతాడు, కానీ నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాడు. అందుకే నువ్వు రేపు ఎక్కువగా మాట్లాడకూడదు, నువ్వు ఏ మాట తేడాగా మాట్లాడినా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది అండ్ రిషి అని చెప్పి ఇంకా మొత్తం శైలేంద్ర అయితే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడనమాట రిషికి. అర్థమైంది అర్థమైంది సార్, ఇప్పుడు రిషి సార్ ఎలా ఉన్నారో నేను అలా మారిపోవాలి అంతే కదా సార్ అని అంటాడు రిషి. అవును అంతే, ఇదిగో ఒకసారి డ్రెస్ వేసుకో అని ఇంకా అలా ఒక సూట్ ఇస్తాడనమాట రిషికి. పర్ఫెక్ట్, ఇప్పుడు చూడటానికి అచ్చం రిషిలాగే ఉన్నావు. ఏది, నేను చెప్పిన మాటలు ఒకసారి నాకు చెప్పు అని అంటాడు శైలేంద్ర. నేను రిషీంద్ర భూషణ్, డిబిఎస్టీ కాలేజ్ ఎండీగా మా అన్నయ్య శైలేంద్రని అపాయింట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపై శైలేంద్రే మా అన్నయ్యే డిబిఎస్టీ కాలేజ్ ఎండి అని అంటాడు రిషి. ఇంకా వెంటనే క్లాప్స్ కొడతాడనమాట శైలేంద్ర. వావ్ సూపర్, ఇలాగే ఇలాగే ఎగ్జాక్ట్లీగా మినిస్టర్ గారు వస్తారు, అందరి ముందు చెప్పు, ఇంకా వాళ్ళు చచ్చినట్టు నన్ను ఎండి చేస్తారు అని అంటాడు శైలేంద్ర. సార్ మీరు డిబిఎస్టీ ఎండి అవ్వాలని ఇంతలా కలలుగంటున్నారు కదా, కాలేజ్ గురించి మీకు అంత బాగా అవగాహన ఉందా అని అడుగుతాడు రిషి. అవగాహన ఏముంది, నేర్చుకుంటే అదే వస్తుంది. కానీ డిబిఎస్టీ ఎండి, కాలేజ్కి ఎండి అనే పేరు ఎంతమందికి వస్తుంది? అది నా కల, నా ఆశ. నేర్చుకోవడం ఏదో ఒకటి చేయొచ్చు, ఆ పదవి నాకు కావాలి అని అంటాడు శైలేంద్ర. సరే సార్, మీరు చెప్పినట్టే చెప్తాను అని అంటాడు రిషి. ఇప్పటికైతే రెస్ట్ తీసుకో సరేనా, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఎవరైనా చూస్తే ప్రమాదం. కాబట్టి నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో, రేపు నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని ఇంకా అలా వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా వెంటనే రిషి అయితే తనిచ్చిన సూట్, శైలేంద్ర ఇచ్చిన సూట్ వేసుకొని ఇంకా రిషి తన్ని తాను అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే రిషికి ఇంకా అలా జగతి మేడం కొన్నిసార్లు చెప్పిన మాటలైతే గుర్తుకు వస్తూ ఉంటాయి. నాన్న రిషి, ఎప్పటికీ న్యాయమే గెలవాలి, మనం న్యాయంతోనే పోరాడాలి. ఎప్పుడైనా మనం ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మనం ధర్మంగా ఉన్నాం కాబట్టే ధర్మం మనల్ని ఇన్నాళ్ళు రక్షిస్తూ వచ్చింది. ఎప్పటికైనా అన్యాయం అధర్మం నాశనం అవ్వాల్సిందే అని ఇంకా వసుధార, లైక్ జగతి మేడం చెప్పిన మాటలు కానీ మహేంద్ర చెప్పిన మాటలు కానీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు రిషి. బ్రదర్ రెడీ అయ్యావా, రా వెళ్దాం. నేను చెప్పిన డైలాగ్స్ గుర్తున్నాయి కదా, ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు, సేమ్ డైలాగ్ ఉండాలి, ఓకేనా అని అంటాడు శైలేంద్ర. ఓకే సార్, నేను పర్ఫెక్ట్గా అన్ని డైలాగ్లు ప్రాక్టీస్ చేశాను అని అంటాడు రిషి. ఓకే అని ఇంకా కాలేజ్కి బయలుదేరతారు శైలేంద్ర అండ్ రిషి. ఇది ఇలా ఉండగా మినిస్టర్ గారు, డిబిఎస్టీ కాలేజ్ బోర్డ్ మెంబర్స్ అందరూ ఇంకా కాలేజ్కి రీచ్ అవుతారు. శైలేంద్ర ఈ టైం కల్లా ఏదో చేస్తాను అన్నాడు, అసలు ఏం చేయబోతున్నాడు? అయినా మను సిటీ వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి, ఎందుకు మను ఇలా చేశాడు? మనునే డిబిఎస్టీ కాలేజ్ ఎండీగా ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఇంకా మినిస్టర్ గారు ఆలోచిస్తూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్ అని శైలేంద్ర ఒక్కడే వస్తాడు. రా శైలేంద్ర, శైలేంద్ర మీకు ఇచ్చిన గడువు అయిపోయింది,
డిబిఎస్టీ కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈలోపు వన్ డే టైం కావాలి అన్నావు. ఓకే ఇచ్చాను, ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. సార్, ఆ రోజు మీరే చెప్పారు కదా డిబిఎస్టీ కాలేజ్ ఎండి నేను అవ్వాలంటే రిషి అయినా వసుధారా అయినా నా పేరు ప్రపోజ్ చేయాలని మీరే చెప్పారు కదా సార్. కాబట్టి నేను వాళ్ళిద్దరిలో ఒకరిని ఇక్కడికి తీసుకువచ్చాను సార్ అని అంటాడు శైలేంద్ర. అంటే శైలేంద్ర నువ్వు వసుధారాను తీసుకువచ్చావా అని అడుగుతాడు మహేంద్ర. లేదు బాబాయ్, నేను రిషిని తీసుకువచ్చాను అని అంటాడు శైలేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతారు బోర్డ్ మెంబర్స్ అందరూ అండ్ ఎవరైతే అక్కడ మీటింగ్లో ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. రిషి అని పిలుస్తాడు శైలేంద్ర. ఇంకా అలా రిషి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. రిషిని చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. అలా ఇంకా రిషి వైపు చూస్తూ ఉండిపోతారు. మహేంద్ర వెంటనే రిషి దగ్గరికి వెళ్ళి రిషి అని రిషిని పాపం హక్ చేసుకుంటారు. రిషి మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పాపం సైలెంట్గా ఉంటారు. డాడ్ ఒక్క నిమిషం అని అంటాడు రిషి. నాన్న నువ్వు తిరిగి వచ్చావు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం మహేంద్ర. రిషి నిజంగా నిన్ను చూస్తూ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు రిషి అని అడుగుతారు మినిస్టర్. సార్, ఇన్నాళ్ళు నేను ఒక సేఫ్ ప్లేస్లోనే ఉన్నాను. ఇవాళ మా అన్నయ్య నన్ను వెతికి ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటాడు రిషి. మై గాడ్, నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు నీకంతా బాగానే ఉంది కదా రిషి అని అడుగుతారు మినిస్టర్. ఎస్ సార్, ఇప్పుడు నాకంతా బాగానే ఉంది. నేను మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు రిషి. ఏంటి రిషి అది అని అడుగుతారనమాట ఇంకా మినిస్టర్ అండ్ మహేంద్ర అందరూ. డిబిఎస్టీ కాలేజ్ ఎండిగా నేను శైలేంద్ర, మా అన్నయ్య శైలేంద్రని ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. డిబిఎస్టీ కాలేజ్ ఎండిగా శైలేంద్ర ఉంటే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు రిషి. ఒక్కసారిగా బోర్డ్ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఈ విషయాన్ని నేనే డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తున్నాను, మీలో ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా అని అడుగుతాడు రిషి. హమ్మయ్యా, ఏకంగా రిషిని వచ్చి చెప్పాడు కాబట్టి ఎవరికీ అబ్జెక్షన్ ఉండదు, నేను ఎండి అయిపోయినట్టే అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. అబ్జెక్షన్ ఉంది సార్ అని ఒక గొంతు వినపడుతుంది. అందరూ అటువైపుగా చూసేసరికి అక్కడ వసుధార ఉంటుంది. వసుధార అలా నడుచుకుంటూ వస్తుందన్నమాట. ఇంకా వసుధారను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. వసుధార అని కళ్ళు తుడుపుకొని మరి చూస్తూ ఉంటాడు శైలేంద్ర. నాకు అబ్జెక్షన్ ఉంది సార్, ఎందుకంటే నేను డిబిఎస్టీ కాలేజ్ ఎండిని, నేను వెళ్ళిపోయాకే నెక్స్ట్ ఎండి ఎవరు అని మీరు అందరూ డిసైడ్ చేయాలి అనుకున్నారు. కానీ నేను రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వలేదు కాబట్టి ఐఎమ్ ద కంటిన్యూయింగ్ ఎండి ఆఫ్ దిస్ కాలేజ్. సో ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్నాను, డిబిఎస్టీ కాలేజ్ ఎండిగా రిషి సరే ఉండాలి, ఒప్పుకుంటారా లేదా అని అడుగుతుంది వసుధార. ఇంకా బోర్డ్ మెంబర్స్ అందరూ వి అగ్రీడ్ అని చెప్పి అందరూ ఇంకా రిషి ఎండిగా ఉండడానికి అగ్రీ చేస్తారు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా మినిస్టర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వసుధార అని అంటారు. అవును సార్, ఇన్నాళ్ళు రిషి సార్ ఎక్కడున్నారో తెలియదు కాబట్టి రిషి సార్ని ఎండిగా చేయలేదు. ఇప్పుడు రిషి సార్ తిరిగి వచ్చాక ఎండిగా ఎందుకు చేయకూడదు సార్? అందుకే నేను రిజల్యూషన్ పాస్ చేస్తున్నాను, రిషి సార్ విల్ బి ద అప్కమింగ్ ఎండి ఫర్ డిబిఎస్టీ కాలేజ్ అని చెప్తుంది వసుధార. ఇంకా అందరూ చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇటువైపు శైలేంద్ర మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.